हलो अंडी वीडियो नेन मीकु वंजरम चाप मुक्कल तोटी बिर्यानी एला चेयालो चेप्तानु। सो चाला टेस्टीगा उंटुंदंडी, ओकसारी ट्राई चेसि चूडंडी। दीनिकि नेनु वंजरम चाप मुक्कलु 10 तीसुकुन्नानंडी, शुभ्रं चेसुकुनि पक्कन पेट्टुकुन्नानु। ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, హైదరాబాద్ బిర్యానీ మసాలా ఇవన్నీ తీసుకుని కొంచెం నూనె వేసి పేస్ట్ కింద చేసుకుని ఆ పేస్ట్ని ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టుకున్నానండి। చాప ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకున్నాను। బాస్మతి రైస్ 400 గ్రాములు తీసుకున్నానండి। అందులో కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను। ఈ బిర్యానీకి కావాల్సిన మసాలా సామాన్లు ఏంటంటే, నేను తీసుకున్నవి జీలకర్ర, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, యాలకులు, కస్తూరి మేతి। కావాలంటే మిగిలినవి కూడా మీరు తీసుకోవచ్చండి। మిగిలిన మసాలా సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే। నేను 2 టొమాటోస్, 3 ఉల్లిపాయలు, 2 పచ్చి మిరపకాయలు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకున్నాను। ఒక కడాయి తీసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని ఈ టొమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లోకి వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటిని మగ్గనివ్వండి। అవి మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా సామాన్లు అందులో వేయండి। ఒక 2 నుంచి 3 నిమిషాలు వాటిని కూడా కలపండి చిన్న మంట మీద। కలిపిన తర్వాత హైదరాబాద్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి, మళ్ళీ 1 టీ స్పూన్ తీసుకుని అందులో వేసాను। ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా తీసుకుని వేసానండి। ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి 1.5 రెట్లు వాటర్ అనేది ఇందులో వేయాలండి। సో వాటర్ వేసి బాగా మరగనివ్వాలండి। ఆ మరుగుతున్న వాటర్లోనే మనం ఉప్పు, మసాలా అవన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకోవాలండి। సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ని ఇందులో వేసేయండి। వేసేసి చిన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేయండి। వేసి 2 నుంచి 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి। మరగనిచ్చిన తర్వాత మంట చిన్నది చేసి చిన్న మంట పెట్టి మూత పెట్టేయండి। మూత పెట్టేసి ఒక 20 నుంచి ఒక 25 నిమిషాలు బాగా చిన్న మంట మీద దాన్ని వదిలేయండి। సో ఈ లోపు ఒక ఇంకో కడాయిలో ఆయిల్ తీసుకుని, ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి చాప ముక్కలు, వాటిని తీసుకుని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి। డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి। ఆల్రెడీ మనకి బిర్యానీ ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలని చెప్పాను కదండి స్లో ఫ్లేమ్ మీద। సో దాన్ని ఒకసారి మూత తీసి చూసి ఆల్మోస్ట్ 90% అది కుక్ అయిపోవాలండి। సో ఒక 90% అది ఉడికిపోయింది అని మనకు అనిపించినప్పుడు వేపుకుని పక్కన పెట్టుకున్న చాప ముక్కల్ని తీసి అందులో వేయండి, పైన పెట్టండి బిర్యానీ పైన। ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి నేను। తరిగి పెట్టుకున్న కొత్తిమీర మళ్ళీ దాని మీద వేసుకున్నానండి, మూత మళ్ళీ పెట్టేశాను। పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని చిన్న మంట మీద అలా వదిలేయండి। వదిలేసిన తర్వాత కట్టేసి ఒక 10 నిమిషాలు లేదా పావు గంట తర్వాత బిర్యానీని మనం తినడానికి రెడీగా ఉంటుందండి। ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి।